దేవుని చిత్తం కొరకు మనం ఎంత బాగా తెలుసుకుంటే అంత బ్రైట్గా చెప్పండి మన లైఫ్ ఎదగడం స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మనం దేవుణ్ణే తెలుసుకోకపోతే మనం చేసే పనులన్నీ ఎలా ఉంటాయి చెప్పనా? దేవుణ్ణి ఎరుగలేదు కనుక మనం చేసే పనులన్నీ దుర్మార్గమైన పనులుగానే ఉంటాయి. చూద్దాం ఒకసారి త్వర త్వరగా రోమిలికి రాసిన పత్రిక, రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21 నుంచి ఒక విషయం చెప్తున్నారు చూడండి. లింక్ డాక్యుమెంట్ అదంతా ఏం చెప్తున్నారు చూడండి. మరియు వారి దేవుణ్ణి ఎరుగియు వారు దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. బాగా వినాలి. వారు దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి దేవునిగా మహిమపరచపోయేసరికి వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ ఎలా ఉన్నాయట? వ్యర్థ ప్రయత్నాలు. ఆ తర్వాత వారు దేవుని ఎరగకపోయేసరికి వారి చేసే పనులు ఎలా ఉన్నాయో 26 వచనం చూడండి. అందువలన తుచ్చమైన అభిలాషకు తమ్మును తాము అప్పగించుకునే ఉగ్రత పాత్రలుగా మారారు. దేవుణ్ణి ఎరగకపోయేసరికి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావికమైన విరుద్ధమైన ధర్మమును అనుసరించారట. ఈరోజు చూసారా, ఈరోజు సినిమా విధానం మారుతుంది, సినిమా ట్రెండ్ మారుతుంది. ఒకప్పుడు హీరోయిన్ ఉండేవారు, ఇప్పుడు ఇద్దరు హీరోయిన్లు అట. ఎంతమంది ఆ ఇద్దరు హీరోయిన్లకి చెప్పండి, హీరో ఉండడట. మరి ఎవరు? ఆమెకు ఆమె, ఆమెకు ఆమెట. చూసారా, దేవుణ్ణి ఎరగకపోయేసరికి చివరికి కథల్లో కూడా, రాసుకునే కథలో కూడా చెప్పండి, మోరల్స్ బొత్తిగా నశించిపోయాయి. స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మానికి విరుద్ధముగా ఎందుకు ఇలా మారిపోయారు? ఒక స్త్రీ పురుషులు దాంపత్య జీవితాన్ని బట్టి సెక్షువల్ లైఫ్ ఉండాలని ఒక బ్యూటీని దేవుడు డిజైన్ చేస్తే, ఇప్పుడు స్త్రీ ఒక స్త్రీతో పోయే ఈ భయంకరమైన దుర్భరచర్య వీళ్ళకి ఎలా వచ్చింది? దేవుణ్ణి దేవునిగా ఎరుగకపోయారు గనక. దేవుణ్ణి ఎరుగకపోతే స్వభావం పోయింది. నెక్స్ట్ పురుషులు కూడా, పురుషులతో పురుషులు అవాంఛమైనవి చేయచ్చు, తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలం పొందుచు, ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. పురుషులు కూడానట, స్త్రీలు స్త్రీలతోనూ చెప్పండి, పురుషులు పురుషులతోనూ. దరిద్రం ఏంటి చెప్పనా? ఈరోజు నా పిల్ల అన్నాడట, సాయంత్రం వెళ్ళేసరికి పెళ్ళి కూతురు ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది అనుకుంటే పెళ్ళి కూతురు రాలేదట. చెప్పండి, ఇంకొకడు వచ్చాడట, ఆడు పెళ్ళికొడుకే. మరి ఇద్దరు పెళ్ళికోళ్ళు వస్తే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఎవర్రా అని అడిగితే, ఆడే పెళ్ళికూతురు, ఆడే పెళ్ళికొడుకు, ఆడే పెళ్ళికొడుకు, ఆడే పెళ్ళికూతురు, వీళ్ళిద్దరికి పెళ్ళట. ఏమైపోవాలండి సృష్టి? ఈ సృష్టి ఏమైపోవాలని చెప్తున్నాను. దేవుణ్ణి ఎరగకపోయేసరికి చేసే పనులు ఎలా ఉంటాయి చెప్పనా? ఈ మధ్య ఒక ముసుగు వేసుకుంటుంది పాపం, దా ముసుగు ఎలా వేసుకుంటుంది చెప్పనా? ఒక సింపతి ముసుగు వేసుకుని వస్తుంది. ఆ సింపతి ముసుకని చెప్పినా TV9లో కూర్చుంటుంది, TV5లో కూర్చుంటుంది, NTVలో కూర్చుంటుంది. సింపతి ముసుకేసుకుని పాపం అంటుంది. వాళ్ళ ఫీలింగ్స్ని కూడా మనం చెప్పండి, గౌరవించాలి కదా. సింపతి చూసి పాపానికి అది ఒక రకమైందండి. అది వచ్చాను ఏమంటాను చెప్పినా, దాది ఒక మోరల్ అన్నట్టుగా వాళ్ళలో మనిషిలేగా, వాళ్ళని అర్థం చేసుకోవాలిగా, వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయిగా, వాళ్ళని కూడా మనం మనుషులుగా గుర్తించాలిగా, సొసైటీలో వారికి కూడా ఒక విలువనివ్వాలి. కానీ పాపము చెప్పండి, సింపతి ముసుకేసుకుని వాళ్ళకి సపోర్ట్ చేస్తుందట. చూసారా, ఇవన్నీ ఎందుకు ఇలా తయారవుతున్నాయంటే దేవుణ్ణి ఎరుగకపోయిరు కనుక. దేవుణ్ణి ఎరగకపోయారు కనుక ఇంకా వాళ్ళు ఏమంటున్నారు చూడండి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటీయ నొల్లకపోయారు కనుక చేయరాని కార్యములు చేయడానికి దేవుడే భ్రష్ట మనసుకు అప్పగించింది. అంటే ఆయన దగ్గరుండి చేస్తున్నాడని కాదు, చే వండ్రాను వదిలేశాడు. ఎప్పుడైతే వదిలేశాడో ఈ సొసైటీలో చూడండి, చచ్చుదద్దమ్మ కార్యక్రమాలన్నీ ఈరోజు మోరల్స్. ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నారంటే దేవుణ్ణి ఎరుగకపోవడం వలన చేస్తున్నారంట.
ఇది దేవుణ్ణి ఎప్పుడైతే ఎరిగామో సొసైటీలో ఇవన్నీ ఏమవుతాయి చెప్పండి? మాయమవుతాయి. సొసైటీకి మల్ట్ అయిపోవడానికి, కల్ట్ అయిపోవడానికి, పాడవడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి గూర్చిన సరి అయిన అవగాహన లేదు. దేవుడు ఎంత బాగా మనకు తెలిస్తే అంత మోరలుగా మనం ఉంటాం. దేవుని చిత్తం ఎంత బాగా మనకు అర్థమైతే మన మనస్సు చెప్పండి అంత బాగా మార్పు చెందుద్ది. మన మనస్సు ఎంత బాగా మార్పు చెందితే అప్పుడు మనకి ఒక పిక్చర్ స్టార్ట్ అవుద్ది. దాని పేరే క్రైస్ట్ ఇమేజ్ అంటారు.